మనిషిని కలిసి నమ్మని కాలం వచ్చింది. ఏ మనిషిని కదిలించినా ఏమిస్తావు ఏం తెస్తావు అనే కాలం వచ్చింది. కానీ ఉంటాం అన్నా నీ వెంట ఉంటా చెప్పి ఆశ్రయిస్తున్నటువంటి ఆడబిడ్డలందరికి దండం. ఇవాళ మేము కూడా అప్పుడప్పుడు అనుకునేది ఎంత చేస్తే అంత ప్రేమ పొందకపోవచ్చు, కానీ 90% మాత్రం ప్రేమ పొందగలమనేటువంటి విశ్వాసం ఉంది. నేను మనిషిని నమ్ముతా, బాగా నమ్ముతా. నేను నాకు ప్రభాకరుడు వెంకటేష్ ఇద్దరు వచ్చారు. నేను నువ్వు నమ్ముకున్న నటేట ముంచిండ్రు, మళ్ళీ మేమే దిక్కైనామని. నేను నమ్ముకున్నప్పుడు నటేట్ల ముంచిపోయిండ్రు, మేమే మీకు దిక్కైనామని అన్నప్పుడు తమ్మి పోయిన వాళ్ళు పిడికడ మంది ఉన్నోళ్ళు గొప్పడి మంది తమ్మి అని చెప్పారండి. ఇవాళ మొత్తం ఊరంతా కలిస్తే 4-5 పోయింది అంతేనా. కానీ 99% ప్రజలు మాత్రం తిలకం దిద్ది హారతి పట్టి పోషమగుల్లో పూజ చేసి నువ్వు మళ్ళీ కలిసిపోతామని చెప్పి అన్నారు. వాళ్ళు గొప్పల్లా వీళ్ళు గొప్పల్లా, వాళ్ళు పెద్దల్లా వీళ్ళు పెద్దల్లా ఒకసారి ఆలోచించేయండి. నేను చాలాసార్లు చెప్తా, నాయకులు అనే వాళ్ళు చరిత్ర నిర్మించరు, గుర్తుపెట్టుకోండి. రాయరు చరిత్ర, ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే ఈ రాష్ట్ర చరిత్ర రాసేవాళ్ళని చెప్పి నేను అంటున్నాను. హుజరాబాద్ ఎన్నడూ ఆనాడు 20 వాళ్ళు ఉన్నారు, బయట రాలేదు. దాదాపు ఇవాళ కూడా 20 నేనున్నా మీతో పాటు. ఎన్న ఒక్కనాడు ఎవరైనా వస్తే గిస్తే ఎన్నికలల్లా దుబ్బల మీద వచ్చి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిపోయింది తప్ప ఎలా వచ్చిందా, ఏ మంత్రి అయినా వచ్చిందా, ఏ ఎమ్మెల్యే అయినా వచ్చిందా, ఎమ్మెల్సీ వచ్చిందా, ముఖ్యమంత్రి గారు వచ్చిందా, ఉంటే మీరున్నారు, మీ వెంట నేనున్నా, అంతే తప్ప వేరే వాళ్ళు లేరు. కానీ వాళ్ళు చూస్తున్నారా, జమ్మికుంట్ల అన్ని హోర్డింగ్స్ నేను వాస్తవంగా నేను కూడా కొన్ని తీసుకున్నా, తీసుకుంటే బలవంతంగా మీకెట్టిస్తారని చెప్పి గుంజేసుకొని అన్ని బొమ్మలు పెట్టుకున్నారు. చూసిందా, ఇటువైపు అటువైపు కేసీఆర్ వైపు ఈటల వైపు అని చెప్పి అన్ని పెట్టి దాని మీద కనుక స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పమంటే మేము ఈటల వైపు అని చెప్తాను. ఇవాళ మొత్తం నీ వైపు రాదా, నిన్ను చూసి నీ గుర్తుని చూసి నీ పార్టీని చూసి ఓటేలే, 18 మా కళ్ళల్లో కలడిన బిడ్డ ఈటల, మా మధ్య తిరిగిన బిడ్డ ఈటలే అందరు గాబిడ్డకి ఓటేస్తామనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు. ఇక రాత్రి మల్యాలకు పోయినా, నేను మల్యాలకు పోతే టక్కన ఆపింది, మల్యాల కంటే మల్యాల పోలే మరిపల్లి కూడా పోయి వస్తుంది మల్యాల ఆపి వాళ్ళ నన్ను చేర్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు న్యాయంపడి ఉన్నారు. అందరు ఆడబిడ్డలు అన్న మాట ఏంది తెలుసా, ఏముంటుంది కావచ్చు, ఎందుకు ఇట్లా బెంగడిస్తున్నాను, ఎందుకు నువ్వు చిన్నబోతున్నావు, ఏమైంది నీకు, కొద్దిమంది వెళ్ళిపోయిన చెప్పి బెంగడిస్తున్నావా, అక్కలుగా మేమంతా నీ వెంట ఉన్నామనేటువంటి ఆశీర్వాదం. అంటే ఇవాళ గంత ప్రేమ గంత మన హృదయాల్లో చోటు సంపాదించుకున్న నన్ను భూ కబ్జదాడని కూడా అంటారు. లేదంటే ఆక్రమించు నా భార్య ఒకటే మాట్లాడలేదు, ఒక ఎకరం కనుక ప్రభుత్వపరమైన భూమి ఇతరుల భూమి కనుక ఆక్రమించుకుంటే నేను ముక్కు నేలకు రాస్తా. నీ దగ్గర పోలీసు ఉన్నది, నీ దగ్గర చట్టం ఉన్నది, నీ దగ్గర కలెక్టర్ ఉన్నారు, నీ దగ్గర ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేయగలిగే శక్తి ఉన్నది. కానీ అది ప్రూవ్ కాకపోతే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగింది మా భార్య. ఇది అంతకంటే ఎక్కువ సమాధానం లేదుగా, దొంగ మాటలు. అంటే కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని బుద్ధిని చెప్తుంటారు. ఆయనకు ఇప్పుడు తెలిసింది, నీకు తెలుస్తాను
ఇక్కడ వచ్చిన ఆయన అల్లుడు ఏమంటాడు చూసాడు కదా, ఇక్కడ దమ్మక్క పెట్టకు పోయిపోతూ పోతూ పోతూ ఆడ ఆగి ఒక గేట్ కడ నలుగురు మహిళలు పట్టుకొని అమ్మా అని చెప్పి పలకరించి మీకు తెలుసా ఇటలా ఏం చేశాను అని చెప్పి చెప్తాను ఏంది అని అడిగింది వాళ్ళు. అంటే ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టిండు అని, నేను ఆయన ముఖ్యమంత్రి సీటు గుంజుకోవాలని చెప్పి నేను తపన పడ్డాను. పడితే ఆయన అల్లుడు పడాలి, పడితే ఆయన కొడుకు పడాలి, పడితే ఆయన బిడ్డ పడాలి, లేకపోతే అక్కడ చక్కెరపై సంతోషపడాలి, నాకేం సంబంధం ఉంటుంది.